ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపై అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్ని ఖచ్చితంగా వాయిదా వేస్తారని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కనుక జరిగితే తమకి తీవ్రంగా ఇబ్బందులు తప్పవని అధికార పార్టీ భావిస్తోందనే వాదన ఉంది. ఎన్నికల యొక్క వాయిదాకి ముఖ్య కారణం ఇదే అని చెప్తున్నారు. ఈ విషయంపైన కొందరు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా వివిధ సందర్భాల్లో తమ తమ అభిప్రాయాలు కూడా వెలిబుచ్చారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కూడా ఇప్పటికే కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేయాలని పైకి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నా సరే పలువురు ఆ వ్యాఖ్యల్ని విభేదిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే మరోసారి రాష్ట్ర ఎన్నికల సంఘం కోర్టుకు వెళ్ళింది. హైకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేసిన ఎస్సిసి ఎన్నికల విషయంలో కీలక ప్రకటన చేసింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామంటూ ఎస్సిసి అఫిడవిట్ను దాఖలు చేసింది. బ్యాలెట్ బాక్సుల లభ్యత దృష్ట్యా పలు దశల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని పేర్కొంది. ఎన్నికల నిర్వహణపై ఇటీవలే అఖిలపక్ష భేటీ నిర్వహించామని చెప్పింది. మార్చి ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లో ఎన్నికలు రద్దు చేయాలని భేటీలో ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకున్నామని చెప్పింది. ఎన్నికల కమిషన్కి భద్రత కూడా పెంచాలని కోరింది. తప్పులు చేసినటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరినా ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించింది. ఏపీలో గతంలో కంటే కరోనా కేసుల సంఖ్య తగ్గిందని చెప్పుకొచ్చారు. కరోనా పరిస్థితిపై సీఎస్తో చర్చించామని కూడా వ్యాఖ్యానించారు. దీంతో ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకి అంగీకరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయడం అధికార పార్టీలో కలకలాన్ని సృష్టిస్తోందంటున్నారు. నిమ్మగడ్డ ఒక భారీ ట్విస్ట్తో రంగంలోకి దిగారని, ఆ ట్విస్ట్ దెబ్బకి ఏకగ్రీవంలో సెట్ అయిపోయిన వారంతా కంగారు పడుతున్నారని పరుగో పరుగని ఎద్దేవా చేస్తున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు.